ఇది వికాస మంత్రాల్లోని వివేకానందగా రచించింది. శ్మశానం చుట్టూ గోడ ఉండటం దండగ, ఎందుకంటే బయట ఉన్నవారు చచ్చిన లోనకి లోపలికి పోవాలని అనుకోరు, లోపల ఉన్నవారు బతికి బట్టకట్టి బయటకు రారు. అయినా శ్మశానం భలే చిత్రమైందండి. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న అక్కడికి చేరడానికి మా తాతయ్యకు 80 ఏళ్ళు పట్టింది. నేటి తరం వారికి అంతకాలం పట్టదులేండి. ఎంతైనా ఇది వేగయుగం కదా. బాగుంది కదా ఫ్రెండ్స్. బతుకుకు మరో పేరే చావు. అది ఎలా అంటారా, పుట్టిన దగ్గర నుంచి మనల్ని మృత్యు సమీపిస్తూనే ఉంటుంది కదా. అందుకే మనిషి పుట్టిన దగ్గర నుండి చస్తూనే ఉంటాడు అంటారు పెద్దలు. ఇంతకీ మనం చస్తున్నామా లేక బతుకుతున్నామా లేక చస్తూ బతుకుతున్నామా, అయితే ఒకటండి, చావంటే ఎవరికి భయం లేదో వారే ధైర్యంగా బ్రతకగలరు.